भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। సో ఎంతవరకు చదువుకున్నామండి? 46వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం, 44వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాము, 45వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దామండి. సో విష్ణు భగవానుడు ప్రత్యక్షమైన తర్వాత చేస్తున్నటువంటి ప్రార్థనలో విద్యాధరుల యొక్క ప్రార్థన వరకు కూడా మనము చూసామండి. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చేస్తున్నటువంటి, దేవతలది అయిపోయింది, బ్రహ్మదేవుడిది అయిపోయింది, గంధర్వులది అయిపోయింది, శివుడిది అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ బ్రాహ్మణులు చివరిగా చేస్తున్నారండి. చదువుతారు మాత ఎవరైనా? చదవండి మాతాజీ, మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రాహ్మణ వోచః త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాసః స్వయం త్వం హి మంత్రః సమిద్దర్భ పాత్రాణి చ త్వం సదస్య ద్విజో దంపతి దేవత అగ్నిహోత్రం స్వదా సోమ ఆజ్యం పశుః. బ్రాహ్మణులు పలికిరి, హే ప్రభు, నీవు యజ్ఞస్వరూపుడివి, నీవే హవిస్సువి, నీవే అగ్నివి, నీవే యజ్ఞమందు ఉచ్చరించు మంత్రవు, నీవే సమిదవు, నీవే జ్వాలవు, నీవే కుశగ్ర సమువు, నీవే యజ్ఞపాత్రులు అయి ఉన్నావు. యజ్ఞ నిర్వాహకులకు ఋత్వికులకు నీవే, ఇంద్రాది దేవతలు నీవే, యజ్ఞ పశువు నీవే. ఈ విధముగా యజ్ఞ సంబంధితమగు అర్పణమంతయు నీవే, నీ శక్తి అయి ఉన్నావు. ఓకే మేడం. సో సో బ్రాహ్మణులకి కూడా తెలిసిపోయింది అనమాట. అందుకనే భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో బ్రాహ్మణుడు కూడా క్లియర్ గా చెప్తున్నారు, అందరిలో ఉన్న శక్తి నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే సమస్తంలోనూ భగవంతుడు ఉన్నారు అని అంటే ఇదే అనమాట. అంటే భగవంతుడే ఈ సమస్త సృష్టిని సృష్టింపజేసి, సమస్త విశ్వాన్ని సృష్టింపజేసి ఆ సృష్టిలోకి భగవంతుడే వస్తారు. ఏ విధంగా? శక్తి రూపంలో వస్తారు. సో అనేక రకాలైనటువంటి దేవతల శక్తి లాగా, లేకపోతే అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు కదండి. సో భగవంతుడి యొక్క అంశ అయినటువంటి పరమాత్మ ఏ విధంగా అయితే మొత్తం సమస్త సృష్టి కూడా వ్యాపించి ఉంటుందో, సో పరమాత్మ లేకుండా సమస్త సృష్టిలో ఏది కూడా చలనాన్ని కలిగి ఉండదు. కాబట్టి సో ఈ విధంగా మొత్తంలోనూ నీవే ఉన్నావు. మేము యజ్ఞం చేస్తున్నా, యజ్ఞము నీవే, యజ్ఞంలో అర్పించేటువంటి హవిషులు నీవే, యజ్ఞంలో చదివేటువంటి మంత్రాలు కూడా నీవే, యజ్ఞంలో చదివేటువంటి మంత్రాలు నీవే, మళ్ళీ ఇంకా యజ్ఞాన్ని నిర్వహించేటువంటి ఋత్విక్కులు కూడా మీరే అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో పర్పోర్ట్ నేను చదువుతాను మాతది. విష్ణు భగవాను సర్వవ్యాపకత ఇచ్చట తెలపబడినటువంటి కథనమునందు పాక్షికముగా వివరించబడినది. ఒక చోట నెలకొని ఉన్నటువంటి అగ్ని వేడిమిని వెలుతురును సర్వత్రా ప్రసరించును. అదే రీతి భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల యందు మనము గాంచున్నది ఏదైనను దేవదేవుని నుండి బహిర్గతమగు శక్తులు తప్ప అన్యము కాదని విష్ణు పురాణం నందు తెలుపబడినది. అగ్ని, హవిష్యు, నెయ్యి, పాత్రలు, యజ్ఞ ప్రదేశము, కుశగ్రాసము వంటి సమస్తము విష్ణువే అని బ్రాహ్మణుల వచనము. అతడే సర్వస్వము. ఈ యుగమునందు చేయబడి సంకీర్తన యజ్ఞము ఇతర యుగముల యందలి ఇతర యజ్ఞములతో సమానము అని ఇచ్చట ధృవీకరించబడినది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించుచు ఎవరైనా సంకీర్తన యజ్ఞమును నిర్వహించినచో వేదోపదేశితమగు విస్తృత ఏర్పాట్లను కూడినటువంటి యజ్ఞములను నిర్వహించవలసినటువంటి అవసరము లేదు. పవిత్ర హరే కృష్ణ మహామంత్రములో హరే అనగా కృష్ణ శక్తి అనియు, కృష్ణ అనగా స్వయం భగవానుడనియు భావం. ఆ రెండు అంశములు కలిసియే సమస్తము అగుచున్నది. కలియుగ ప్రభావం చే పీడితులైనటువంటి జనులు వేదోపదేశిత యజ్ఞముల నిర్వహణకై తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్న జాలరు. కానీ వారు హరే కృష్ణ మహామంత్రమును కీర్తించంచో సమస్త యజ్ఞములను నిర్వహించినట్లే అగును. ఇలయనా హరే అంటే కృష్ణ శక్తి, మరియు కృష్ణ అంటే మినహా ఏదీనూ లేనేలేదు. కృష్ణునికి, కృష్ణుని యొక్క శక్తికి భేదము లేదు. సమస్తము అతని శక్తి నుండియే వ్యక్తమగుచున్నందున సమస్తము కృష్ణుడనియే ఎరగవలసి ఉన్నది. సమస్తము కృష్ణుడే కనుక అతనికి ఒక రూపం అంటూ లేదని మాత్రం ఎవ్వరూ అపార్థము చేసుకునరాదు.
శ్రీకృష్ణుడు తన శక్తి ద్వారా సమస్తమును వేరుగాను సమస్తమునకు వేరుగానున్నను తానే సమస్తము కూడా అయి ఉన్నాడు. ఇది భగవద్గీత యందలి 9వ అధ్యాయం ధృవపరచబడింది. తానే సమస్తముగా సృష్టి యందు అంతటను వ్యాపించినను అతడు సమస్తము కాడు. ఈ అచించ భేద భేద తత్వ సిద్ధాంతమును శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించింది. సో ఈ సిద్ధాంతాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే క్లియర్ గా మనకి భగవంతుడి గురించి మనకి అర్థమైపోతుందండి. అచించ భేద భేదాతత్వము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఉదాహరణకి మనం సూర్యుడిని తీసుకున్నాం అనుకోండి. సూర్యుడు సూర్యకిరణాలు, సూర్యకిరణాలు ఏంటండి, సూర్యుడి యొక్క శక్తి. సో అలాంటప్పుడు మరి సూర్యకిరణాలని సూర్యుడు అని అనలేం కదా మనం. కానీ ఇంకొక రకంగా చూస్తే సూర్యకిరణాలు కూడా సూర్యుడే, సూర్యుడు లేకపోతే సూర్యకిరణాలు లేవు కాబట్టి. సో కానీ మనం ఏం మనం మన ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది అంటే సూర్యకిరణాలను కూడా సూర్యుడితో సమానంగానే చూస్తాం. అలానే భగవంతుడు ఈ భౌతిక సృష్టిని మొత్తం సృష్టించిన తర్వాత ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తిని భగవంతుడే విస్తరించారు, శక్తిగా విస్తరించారనమాట. అంటే ఏ విధంగా అయితే సూర్యుడి నుంచి సూర్యకిరణాలు వచ్చాయో అలా. అప్పుడు ఈ శక్తి మొత్తం భగవంతుడేనా అని అంటే భగవంతుడి నుంచే వస్తుంది కాబట్టి భగవంతుడితో సమానమే. అందుకనే వేద మంత్రాలు భగవంతుడితో సమానం, వేదాల యజ్ఞంలో చేయబడేటువంటి ప్రతిదీ కూడా భగవంతుడితోనే సమానం. అలా అని ఈ రెండు కూడా ఒకటే కాదు. అంటే ఒక రకంగా చూస్తే ఒకటే, ఇంకొక రకంగా చూస్తే ఒకటి కాదు. ఆ ఒకటి అంటే ఒకే సమయంలో మన యొక్క అర్థం ఎలా ఉంటుంది, దానికి అర్థం ఎలా తీస్తాము అంటే అది ఒకటే కానీ ఒకటి కాదు అన్నట్లు ఉంటుందన్నమాట దాని భావన. సో అందుకని దీన్ని అచించా భేద భేదాతత్వము, అంటే ఒకే సమయంలో అది వేరు అదే సమయంలో అది రెండు ఒకటి అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని అచించా భేద భేదాతత్వము అంటారు. అది భగవంతుడికి సంబంధించినటువంటి ఇదనమాట. ఇక యజ్ఞం విషయానికి వచ్చేస్తే యజ్ఞంలో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వీళ్ళు బ్రాహ్మణులు యజ్ఞంలో యజ్ఞము నీవే, యజ్ఞంలో ఉపయోగించేటువంటి అన్ని సామాను కూడా నువ్వే, సామాగ్రి కూడా నువ్వే అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే అంతట్లోనూ నువ్వే వ్యాపించి ఉన్నావు కాబట్టి అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. అయితే ఇలాంటి ఒక యజ్ఞాన్ని మనము చేయలేము కాబట్టి హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనం ఏదైతే ఉంటుందో అది చేస్తే గనక ఇలాంటి గొప్ప గొప్ప యజ్ఞాలు చేసిన దాంతోనే సమానము అని ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. హరే కృష్ణ మహామంత్రంలో ఆ ఋత్విక్కులు చేసేటువంటి అంటే యజ్ఞాన్ని నిర్వహించేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆ మంత్రాలను చదివి చేస్తున్నటువంటి భావం ఏదైతే ఉంటుందో ఆ భావం మొత్తం కూడా హరే కృష్ణ మహామంత్రంలో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట. అందుకనే హరే అంటే శక్తి అని, కృష్ణ అంటే స్వయం కృష్ణ భగవానుడు అని. అంటే సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మాయావాదులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఓకే కృష్ణుడు ఇలా చెప్పారు కాబట్టి మనకి ఇక్కడ మొత్తం భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అని అంటే దాని అర్థం మొత్తంలోనూ భగవంతుడు ఉన్నాడు అని అంటే దాని అర్థం భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు నిరాకారం అందుకని అంతా వ్యాపించి ఉన్నాడు, ఎక్కడ చూసినా భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుడికి రూపం లేదు అనేటువంటి భావనని వాళ్ళు తీసుకొస్తారు. కానీ అది తప్పు, ఆ భావన కరెక్ట్ కాదు. భగవంతుడికి రూపం లేదు అనేటువంటి భావన చాలా తప్పు అన్నమాట. అందుకనే ఇక్కడ మళ్ళీ మనకి ప్రభుపాదుల వారు మళ్ళీ ఒక విషయం గుర్తు చేస్తున్నారు, ఒకవేళ అంతా వ్యాపించి ఉన్నాడు అని అంటే దాని అర్థం రూపం లేదు అని అనుకుంటారేమో అని చెప్పేసి, లేదు లేదు భగవంతుడికి రూపం ఉంది, ఈ అంతా వ్యాపించినటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క శక్తి అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట. భగవంతుడికి రూపం లేదు అనేటువంటి భావనలోకి, మాయావాదుల సిద్ధాంతంలోకి మనం వెళ్ళకూడదు అని చెప్పేసి. అందుకనే ఈ అచించా భేద భేద తత్వాన్ని శ్రీ చైతన్య మహాప్రభు వారు మనకి ఉపదేశించారు. నెక్స్ట్ 46వ శ్లోకం అండి. రాధారాణి మాత చదవండి, మీట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. పురాగం రసాయ మహాసుకరో దం ద్రష్టాయ పద్మినిం వారణేంద్రో యథ స్తూయమానో నద లీలాయ యోగిభిః రుర్వ్యజ్ఞః హర్ధా త్రయీ గాత్ర యజ్ఞక్రతుః. ఓ దేవా, వేద జ్ఞాన స్వరూప
అతి పురాతన కాలమున నీవు మహావరాహముగా అవతరించి ఏనుగు కమలమును జలాశయము నుండి పెకిలించు రీతి జలముల నుండి ధరణిని ఉద్ధరించితివి. ఆ మహావరాహ రూపమున నీవు గర్జించినప్పుడు అది యజ్ఞమంత్రమయ్యెను. సనకాది యోగులు దానిని ధ్యానించి నీ యశస్సును స్తుతించిరి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ వరాహావతారాన్ని గుర్తు చేసుకుంటున్నారు అనమాట బ్రాహ్మణులు. బ్రాహ్మణులు భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రేయర్లో వరాహావతారం గురించి మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదండి. సో చదువుకున్నప్పుడు మనం ఏం తెలుసుకున్నామండి, భగవంతుడు సముద్ర గర్భంలో ఉన్నటువంటి అంటే ప్రళయ జలంలో మునిగిపోయినటువంటి ఈ భూమిని పైకి తీసుకురావడం కోసం ఒక్కసారిగా ఆయన చాలా పెద్దగా పెరిగిపోయారనమాట. పెరిగిపోయి సముద్ర గర్భంలో ఉన్నటువంటి భూమిని పైకి తీసుకొచ్చేసారు. పైకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అప్పుడు ఆయన చేసినటువంటి గర్జన ఏదైతే ఉందో అది అందరినీ కూడా భయపెట్టే విధంగా ఉందన్నమాట. సో ఆ గర్జన ఏదైతే ఉందో అది వేద మంత్రం అయిపోయింది. ఆ వేద మంత్రాన్ని ఈ ఋషులందరూ కూడా ధ్యానం చేస్తారు. దాన్నే యజ్ఞమంత్రంగా భావిస్తారు. దాన్నే ధ్యానిస్తారు. నీ మనస్సుని నీ యశస్సుని స్తుతిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. త్రయీగాత్ర అను విశేష పదము ఈ శ్లోకమున ప్రయోగించబడినది. భగవాను దివ్య రూపము వేదములనటువంటియే దాని యొక్క భావం. అంటే ఇక్కడ భగవంతుడి నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా శాస్త్రమే కదండి, అందుకనే దాన్ని వేదము అని అన్నారు. అంటే భగవంతుడు నుంచి వచ్చినటువంటి శబ్దం కూడా అది కూడా ఆధ్యాత్మికమే. కాబట్టి ఇక్కడ దాన్ని మనము మంత్రంగా పరిగణించడం అనేది జరిగిందనమాట. మందిరమునందలి స్త్రీ విగ్రహార్చనము నెలకొనిన వాడు రోజుకు 24 గంటలను వేదాధ్యయనము చేయుచున్న వానికనే తెలియబడును. అంటే మనం వేదాలన్నీ చదవడం అవసరం లేదు. మనం గనక మన ఇంట్లో అర్చా విగ్రహాన్ని పెట్టుకుని ప్రతిరోజు కనుక పూజ చేస్తే వేదాలన్నీ చదివిన దాని ఫలితము ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. మందిరమునందు రాధాకృష్ణుల శ్రీ విగ్రహమును అలంకరించుట ద్వారా భక్తుడు వేదోపదేశమును క్షుణ్ణంగా అధ్యయనము చేసిన వాడవును. శ్రీ విగ్రహారాధనలో నెలకొల్లినటువంటి ఆరంభ దశ భక్తుడును వేద జ్ఞాన సారమును ఎరిగిన వాడిగా భావించబడును. ఎందుకండి వేదాలను చదివిన దాంతో సమానము అని అంటే, వేదాలన్నీ మనకేం చెప్తున్నాయి అంటే వేదాల యొక్క మొత్తం సారం ఏమిటి అంటే భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతుడికి సేవ చేయటం. సో ఈ రెండింటినీ కనుక మనము వేదాలు చదవకుండా కూడా చేస్తే వేదాలలో ఉన్నటువంటి మొత్తం తెలుసుకున్న దాంతోనే సమానం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు కనుక భగవంతుడిని ప్రతిష్ఠించి ఇంట్లో ఆ భగవంతుడికి కనుక మీరు సేవ చేస్తూ పూజ చేస్తే కనుక మీరు వేదాలను చదవాల్సినటువంటి అవసరం లేదు. వేదాలు చదివినా తెలుసుకొని చేయాల్సింది అదే పని. అందుకని మీరు డైరెక్ట్గా మీరు వేదాలు చదివిన ఫలితాన్ని మీరు పొందుతున్నారు. అందుకనే ఒకవేళ ఆరంభ దశలో ఉన్నా సరే, అంటే భక్తిలో ఆరంభ దశలో ఉన్నా సరే, మనం కనుక అర్చా విగ్రహాన్ని కనుక మనం పూజలు చేస్తూ మనం సేవలు చేస్తే ఆటోమేటిక్గా మనం వేదాలు చదవడం వల్ల వచ్చినటువంటి లాభాన్ని మనం పొందవచ్చు అని చెప్తున్నారు. శ్రీ విగ్రహారాధనలో నెలకొన్నటువంటి ఆరంభ దశ భక్తుడును వేద జ్ఞాన సారమును ఎరిగిన వాడిగా భావించబడను. భగవద్గీత 15:15 ధృవపరచబడినట్లు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నట్టుగా వేద సారమై ఉన్నది, కనుక కృష్ణ సేవలో నెలకొన్న వాడు వేద సత్యములను ఎరిగిన వాడే అగును. మనం ఎప్పుడైతే కృష్ణ సేవలో ఉంటామో వేదంలో చెప్పబడినటువంటి సత్యం మొత్తం కూడా మనకి తెలిసినట్లే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 47వ శ్లోకం నేను చదవనా ప్రభుజీ? సా ప్రసీద త్వమాస్మాకమాక్షితాం దర్శనం తే పరిభ్రష్ట సత్కర్మాణాం కీర్త్యయమానే న్యువిర్నామి యజ్ఞేశతే యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి తస్మిన్నమః. హే ప్రభు, వేదానుష్ఠానమును అనుసరించి యజ్ఞమును నిర్వహింపజాల నందున నీ దర్శనమున కొరకై మేము వేచియున్నాము. కన్నుక దయతో మా ఎడ ప్రసన్నుడవగుము. నీ పవిత్ర నామోచ్చరణ మాత్రమున మనుజుడు సమస్త అవరోధములను దాటగలడు. అటువంటి నీకు మేము వందనములను గావించుచున్నాము. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి వీళ్ళు బ్రాహ్మణులు అంటే,
బ్రాహ్మణులు స్వయంగా బ్రాహ్మణులే చెప్తున్నారండి. ఎప్పుడు చెప్తున్నారు ఈ బ్రాహ్మణులు? కలియుగంలో బ్రాహ్మణులు చెప్పట్లేదు. కలియుగంలో బ్రాహ్మణులు చెప్తే ఓకే, మనం దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఎప్పుడో సతయుగం నాటి సమయంలో, దక్షుడి సమయంలో, దక్షుడు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చెప్తున్నారు. అంటే అప్పట్లో వాళ్ళందరికీ కూడా శాస్త్రం బాగా తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులు లేరు వాళ్ళు. సో అప్పట్లో వాళ్ళందరూ వేదాలు చదివిన వాళ్ళు, మంత్రాలు కూడా స్పష్టంగా పలకగలరు. యజ్ఞాలు నిర్వహించినా కానీ యజ్ఞం సఫలీకృతం అయ్యే విధంగా మంత్రాలను చదవగలరు. అలాంటి మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణులు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, వేదాష్టానం వేద అనుష్ఠానమును అనుసరించి యజ్ఞమును నిర్వహింపజాలనందున నీ దర్శనము కొరకే మేము వేచి ఉన్నాము. అంటే అంత గొప్ప పండితులైనటువంటి ఆ బ్రాహ్మణులే ఏం చెప్తున్నారు అంటే, మా వల్ల కాదు సరిగా యజ్ఞం చేయడం అని చెప్తున్నారు. ఎందుకంటే అంత ఖచ్చితంగా అంత పర్ఫెక్ట్గా యజ్ఞం చేసేటువంటి స్థాయి మాకు లేదు అనేటువంటి, అప్పట్లో యజ్ఞాలను సఫలీకృతం చేయగలిగినటువంటి మంత్రాలను తెలిసినటువంటి బ్రాహ్మణులే చెప్తున్నారు. వాళ్లే అలా చెప్తుంటే మరి ఇప్పుడు బ్రాహ్మణులను నమ్ముకొని మనం యజ్ఞాలు చేయడం అనేటువంటిది మనకి శాస్త్రం తెలియక, మనకి యాక్చువల్గా వేద మంత్రాలు తెలియని వాళ్ళతోటి కూడా ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి, లేకపోతే ఏదో నాలుగు మూడు మంత్రాలు చదువుకొని నేర్చుకున్నాడు కాబట్టి, అలాంటి వాడిని కూడా పిలిపించేసి మనం మంత్రాలు చదివించి యజ్ఞాలు చేసేసి పశువులను బలి ఇచ్చేస్తే పాపం తగులుతుంది కానీ పుణ్యం రాదు. యజ్ఞం వల్ల రావాల్సినటువంటి ఫలితం రాదు కానీ కంపల్సరిగా పాపం అయితే మాత్రం వస్తుంది అనమాట. సో అందుకనే యజ్ఞంలో బలి ఇస్తారు చూసారండి, ఇప్పుడు కూడా ఇస్తుంటారు. బలి ఇచ్చే ముందు మంత్రాలు సరిగ్గా ఉచ్చరించకుండా కనుక బలి ఇస్తే అది హత్య చేసిన పాపంతోనే సమానం అనమాట. మనం 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 హత్య చేసినట్లు అవుతుంది, ఆ పాపం మనకి వస్తుంది అనమాట. అందుకనే యజ్ఞంలో బలించడం అనేది ఇప్పుడు నిషిద్ధమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ అప్పట్లో బ్రాహ్మణులే, మేము యజ్ఞం చేసి సఫలీకృతం చేసి నిన్ను దర్శనం చేసుకునేటువంటి శక్తి మాకు లేదు, మేము నీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, కాబట్టి మా యాడ ప్రసన్నుడు అయ్యి నువ్వు మాకు దర్శనమివ్వు, దర్శనమిస్తున్నావు, మళ్ళీ నీ పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించటం వల్లనే మాకు మేము ఈ సమస్త అవరోధాల్ని దాటగలము అని చెప్తారు. అదండి భగవంతుడి యొక్క నామాన్ని ఎందుకు జపం చేయాలి, ఎందుకు జపం చేయాలి? మేము చేయకుండా కూడా భక్తి చేస్తాము, చేయాల్సినటువంటి అవసరం లేదు అంటారు కదండి గురువులు. శాస్త్రము ఊరికే చెప్పదు. సో భగవంతుడి యొక్క నామానికి అంత ప్రసిద్ధత ఉందన్నమాట. నామాన్ని ఉచ్చరించడం వల్లనే మనం మనకి ఆధ్యాత్మిక పురోగతిలో ఉన్నటువంటి అన్ని రకాల అవరోధాలని కూడా మనం దాటి భగవంతుని దర్శనం చేసుకునే స్థాయికి వెళ్ళగలుగుతాం. అలాంటి భగవంతుడికి ఈ యొక్క బ్రాహ్మణులు వందనాలని తెలియజేస్తున్నారు. ఇది బ్రాహ్మణులు చేసినటువంటి ప్రేయర్ అండి. భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. భాష్యం చదవమంటారా గురుజీ? నేను చదువుతాను మాతాజీ. విష్ణు భగవానుడు ఇప్పుడు ఉపస్థితుడై ఉన్నటువంటి కారణమున తమ యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగగలదని ఋత్విక్కులు ధైర్యమును పొందిరి. నీ పవిత్ర నామమును ఉచ్చరించినంత మాత్రముననే మేము సర్వ విఘ్నములను దాటగలము, కానీ నీవే ఇప్పుడు ప్రత్యక్షముగా మా ఎదుట ఉన్నావు అని బ్రాహ్మణులు పలుకుట ఈ శ్లోకమునందు మిగులు ప్రధానమైనది. దక్షుడు తలపెట్టినటువంటి యజ్ఞము శివగణముతో విధ్వంసమయ్యను, అందువలన శివానుచరులను బ్రాహ్మణులు పరోక్షముగా విమర్శించరి. బ్రాహ్మణులు సర్వదా విష్ణు భగవానుని చే రక్షింపబడదురు. కనుక నిజమునకు శివానుయాయులు వారి యజ్ఞ నిర్వహణమున ఎటువంటి ఉపద్రవము కలిగింపజాలరు. కృష్ణుడే రక్షించినచో ఎవ్వరనూ హాని చేయజాలరు. కృష్ణుడే చంపగోరినచో ఎవ్వరనూ రక్షణమును పొందజాలరు అని తెలిపే సామెత ఒకటి కలదు. దానికి చక్కని ఉదాహరణము రావణాసురుడే. అతడు గొప్ప శివభక్తుడు, కానీ శ్రీరామచంద్రుడు అతన్ని చంపగోరినప్పుడు శివుడు అతనికి రక్షణను కల్పించలేకపోయాను. కానీ ఏ దేవత అయినా అంటే బ్రహ్మరుద్రాదులైనను భక్తులకు హాని చేయగోరినచో కృష్ణుడు మాత్రం పూర్ణ రక్షణమును అతనికి కలిగించగలడు. కానీ కృష్ణుడే ఎవరేని చంపగోరినచో అంటే రావణాసురుడు లేదా హిరణ్యకశిపుడు వంటి రాక్షసుని చంపగోరినచో ఏ దేవత నుండి అతనికి రక్షణము లభించదు. సో ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో మంచి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారండి. ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎవరినైనా చంపాలి అని అనుకుంటే, ఏదైనా నాశనం చేయాలి అని అనుకుంటే ఎవరూ దాన్ని రక్షించలేరు. ఒకవేళ భగవంతుడు రక్షించాలి అని అనుకుంటే ఎవరూ దాన్ని నాశనం చేయలేరు. ఆ విషయం చెప్తున్నారు. దానికి ఉదాహరణగా మనకి ఈ రావణాసురుడు గురించి చెప్తున్నారు. సో రావణాసురుడు శివభక్తుడు. శివుడి ద్వారా ఆయనకి ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు.
అయినా సరే భగవానుడు చంపాలి అని అనుకున్నారు కాబట్టి శివుడు కూడా రక్షించలేకపోయాడు రావణాసురుడు. అదే ఒకవేళ భగవంతుడు రక్షించాలి అని అనుకుంటే రావణాసురుడు లాంటి లేకపోతే ఎవరైనా సరే ఎంత పెద్ద రాక్షసులైనా సరే ఏమీ చేయలేరు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుణ్ణి ఎన్ని రకాలుగా భౌతికంగా కష్టాలు పెట్టాలని చూసినా కానీ హిరణ్యకశిపుడు కనీసంగా ఆయన శరీరం మీద ఒక చిన్న గీతను కూడా పెట్టలేకపోయాడు కదండి. సో ఎందుకు అంటే భగవంతుడికి రక్షణ ఆయనకు ఉందన్నమాట. అంటే భగవంతుడు రక్షించే స్థితిలో కనుక మనం కనుక ఉంచుకోగలిగితే అంటే భగవంతుడికి మనం భక్తులం అయి ఉంటే భగవంతుడి యొక్క రక్షణ మనకి ఎప్పుడూ ఉంటుంది. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడికి రక్షణ ఉందో ఆ విధంగా. సో అలాంటి రక్షణలో కనుక మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనమాట. అందుకనే ఇంతకు ముందు దక్షుడు యజ్ఞం చేసినప్పుడు శివగణం మొత్తం కూడా ఆ యజ్ఞాన్ని నాశనం చేసేసారు. అప్పుడు విష్ణు భగవాన్ని వాళ్ళు ఆహ్వానించలేదు. అదే ఇప్పుడు విష్ణు భగవాన్ని ఆహ్వానించడం వల్ల విష్ణు భగవానుడు స్వయంగా అక్కడ నిలబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరి వల్ల కూడా యజ్ఞం నాశనం అవ్వదు, అంటే భగవంతుడి యొక్క రక్షణ మనకి ఉంటుంది అని చెప్పేసి బ్రాహ్మణులు కూడా యజ్ఞాన్ని సంతృప్తిగా అంటే యజ్ఞాన్ని మేము సక్సెస్ఫుల్గా చేయాలి అంటే భగవంతుడి యొక్క రక్షణ ఉండాలి, భగవంతుడి యొక్క రక్షణ లేకుండా మనకి ఎంత వేద మంత్రాలు తెలిసినా కానీ మనము ఆ యజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించలేము అనేటువంటి విషయాన్ని బ్రాహ్మణులు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మాతాజీ, ఇక్కడికి విష్ణు భగవానుడి దర్శనం అయిన తర్వాత ఆయనకి చేసినటువంటి అందరి ప్రేయర్స్ కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ మళ్ళీ మైత్రేయుడు మాట్లాడుతున్నారు. మైత్రేయ ఉవాచ ఇతి దక్ష కవి యజ్ఞం భద్ర రుద్ర అభిమర్శితం కీర్తి కీర్త్యమానే ఋషికేశే సన్నిన్యే యజ్ఞభావనే శ్రీ మైత్రేయుడు పలికెను. ఉపస్థితులైన సర్వులచే విష్ణు భగవానుడు కీర్తింపబడిన పిమ్మట విశుద్ధ చిత్తుడగు దక్షుడు శివగణముచే విధ్వంసమైన యజ్ఞమును తిరిగి ఆరంభించెను. హరే కృష్ణ. మైత్రేయుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? మైత్రేయ వాచ అన్నారు కదండి, మైత్రేయుడు ఎవరితో మాట్లాడుతున్నారు? సో మైత్రేయుడు వీరుడికి చెప్తున్నారండి, విష్ణు భగవానుడు ఉపస్థితుడు అయిన తర్వాత అక్కడ అందరూ కీర్తించిన తర్వాత మళ్ళీ యజ్ఞాన్ని రీస్టార్ట్ చేశారనమాట దక్షుడు. సో ఆ విషయం చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి మాత. నేను చదవన ప్రభుజీ. చదవండి మాత. భగవాన్ స్వేన భాగేన సర్వాత్మా సర్వ భాగ భుక్ దక్షం భూ బాభష అభ్యస్య ప్రియమాణ ఇవానను ఇవానషు నవ ఇవానఘ. మైత్రేయుడు ఇంకను ఇట్లు కొనసాగించెను. ఓ పాపరహితుడవగు విదుర, నిజమునకు విష్ణు భగవానుడే స్వయము సర్వ యజ్ఞ యజ్ఞ ఫలములకు భోక్త అయినను. సర్వజీవుల ఎందలి పరమాత్ముడైన కారణంన అతడు తన యజ్ఞభాగముతోనే సంతుష్టి చెంది ప్రసన్న భావముతో దక్షునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మదర్. సో యాక్చువల్గా ఇక్కడ మైత్రేయుడు ఇంకా విదురుడికి ఇంకొక శ్లోకంలో వివరిస్తున్నారండి. ఏం చెప్తున్నారు అంటే విదురుడిని ఉద్దేశించి విదురుడిలో ఎలాంటి పాపాలు ఎలాంటి దోషాలు లేవు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. అపరహితుడు అయిపోయాడు అనమాట విదురు. ఎందుకంటే అప్పటికే విదురుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. కురుక్షేత్ర యుద్ధం స్టార్టింగ్ కంటే ముందే విదురుడు హస్తినాపురాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అనేక తీర్థయాత్రలన్నీ చేసేసారు. సో తీర్థయాత్రలన్నీ చేసినటువంటి వ్యక్తి ప్రతి తీర్థస్థానంలో కూడా గొప్ప గొప్ప సాధువుల్ని కలవడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే సాధువులని సాంగత్యంలోకి వెళ్ళిపోతారో, సాధువులతో సంభాషణ చేస్తారో, సాధువుల ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి అనమాట. సో మామూలుగానే ఆయన గొప్ప భక్తుడు. సో ఎంత గొప్ప భక్తుడు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన అంతర్ధాన సమయంలో విదురుణ్ణి గుర్తు తెచ్చుకున్నారు. అంటే మరి ఎంత గొప్ప భక్తుడైతే తప్ప అలాంటి ఒక స్థాయి విదురుడికి ఉండదు. సో కాబట్టి విదురుడు అంత గొప్పవాడు కాబట్టి మైత్రేయుడు కూడా విదురుణ్ణి ఉద్దేశించి నీకు ఎలాంటి పాపము లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇంకా అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ ఆటోమేటిక్గా తెలిస్తాయి. అయినా ఈ విషయాలన్నీ తెలిసినటువంటి విదురుడు కూడా మళ్ళీ ఉత్సాహంగా
భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని వినాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. సో మళ్ళీ అంటే వాళ్ళు ఏమంటారండి, నేను ఒకసారి చదివేశానండి, మళ్ళీ మీ క్లాస్కి నేను రావాల్సిన అవసరం లేదు అని మనం అంటాం కదండి. సో నేను మొన్న విన్నానండి మీరు చెప్పింది, ఇప్పుడు మళ్ళీ ఏమింటామండి, సేమ్ కదా మీరు చెప్పేది అని అంటాం మనం. కానీ ఇక్కడ విదురుడు చూడండి, విదురుడు గొప్ప భక్తుడు, భగవంతుడి గురించి ఆయనకి తెలుసు, అయినా సరే మళ్ళీ మైత్రేయుడు చెప్తుంటే చెవులు ఇరికించుకొని మళ్ళీ వింటున్నాడు. సో అదే భక్తుడికి ఉండేటువంటి లక్షణం అనమాట. సో అందుకనే ఆయనకి ఎలాంటి పాపాలు అంటే, ఇప్పుడు ఆ భగవంతుడు యొక్క జ్ఞానం పూర్తిగా ఉన్నటువంటి వాడు భగవంతుడికి భక్తి చేసేటువంటి వాడికి ఎలాంటి పాపాలు ఉండవు అనమాట. సో ఇక్కడ సర్వయజ్ఞాలకి భోక్త ఆయనే అనేటువంటి విషయం అయినా, అయితే ఆయన మొత్తానికి అనుభవించేటువంటి స్థితిలో ఆయన ఉన్నారంటే అంతా కూడా ఆయనదే. అయినా సరే ఆయన పరమాత్మ రూపంలో అందరిలోనూ ఉన్నారు కాబట్టి ఆయనకు ఇవ్వబడినటువంటి ఏదైతే యజ్ఞంలో అర్పిస్తారో దాన్నే ఆయన గ్రహిస్తారు. అర్థమైందండి? అంటే అంతా నీదే కదా, నీకు నేను అర్పించేది ఏంటి అనేటువంటి భావంలో మనం ఉండకూడదు. అందుకనే మనకి ఇక్కడ మైత్రేయుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు, ఏ విధంగా అయితే గంగలోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు గంగలో నుంచి నీళ్లు తీసుకుని గంగకే ఎలా ఇస్తామో, అలా ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటిది మొత్తం కూడా భగవంతుడిదే అయినా కానీ భగవంతుడు అన్ని గ్రహించరు. భగవంతుడు ఏది గ్రహిస్తారంటే మనం ఎప్పుడైతే భక్తితో ప్రేమతో భగవంతుడికి అర్పిస్తామో అది మాత్రమే గ్రహిస్తారు. అందుకనే మనం యజ్ఞాలు చేసేది అందుకనమాట. సో యజ్ఞం ద్వారా భగవంతుడికి అర్పించినటువంటిది మాత్రమే భగవంతుడు గ్రహిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారన్నమాట ఇక్కడ మైత్రేయుడు. సో ఆ విధంగా మనం అర్పించినటువంటి దాన్ని మాత్రమే సంతృప్తి చెంది, సంతృప్తి చెందేటువంటి భగవానుడు ఇప్పుడు అందరు ప్రేయర్ చేశారు కదండి, ఇప్పుడు భగవంతుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారన్నమాట. సో భాష్యం ఏదో ఏం చెప్పారు ఈ శ్లోకం గురించి చూశాక భగవంతుడు ఏం మాట్లాడుతున్నారో విందామండి. భగవద్గీత యందు భోక్తారాం యజ్ఞ తపసాం అని తెలుపబడింది, అనగా సమస్త యజ్ఞ తపోనిష్టల ఫలములకు పరమభోక్త శ్రీకృష్ణ భగవానుడే. మనుజుడు దేని యందు నియుక్తుడైనను చరమగమ్యము విష్ణువే. దేవదేవుడైనందున విష్ణువునకు ఎవ్వరి నుండి ఏదీనూ కోరనవసరం లేదు. అతడు ఆత్మతృప్తుడు, స్వతంత్రుడు అయినను సమస్త జీవులయడ మైత్రీభావము కలిగి ఉన్నందున యజ్ఞ ఆహుతులను స్వీకరించుచుండును. యజ్ఞ భాగమును వనరించినప్పుడు అతను మిగులు ప్రియమును పొందినట్లుగా గోచరించును. ఈ విషయమును గురించి భగవద్గీత యందు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పబడినది, అనగా భక్తుడు పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను జలమునైనను ప్రేమతోనూ అనురాగముతోనూ అర్పించినచో భగవానుడు దాన్ని స్వీకరించి ప్రసన్నుడు. అతడు సమస్తమును కలిగి ఉన్నవాడే అయినను ఎవరి నుండి ఏదీను కోరకపోయినను ఆ విధముగా అర్పింపబడిన వాటిని స్వీకరించు. సో సర్వం భగవంతుడికే చెంది ఉన్నది అయినా సరే మనము భగవంతుడికి ఏదైతే అర్పిస్తామో అది మాత్రమే భగవంతుడు గ్రహిస్తారు అనేటువంటి విషయం గుర్తు చేయటం కోసం ఇక్కడికి మనకి భగవద్గీతలో ఉన్నటువంటి 9.26 శ్లోకంలో ఏముందో అది మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పారు. అంటే భక్తుడు పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను జలమునైనను ప్రేమతోనూ అనురాగముతోనూ అర్పించినచో భగవానుడు దాన్ని స్వీకరించి ప్రసన్నుడు. అతడు సమస్తమును కలిగి ఉన్నవాడే అయినను ఎవరి నుండి ఏదీను కోరకపోయినను ఆ విధముగా అర్పింపబడిన వానికి వాణ్ణి స్వీకరించు. పరమాత్మునిగా అతడు సర్వ జీవులయడ అట్టి మైత్రీభావమును కలిగి ఉండటే దానికి కారణము. ఇతరుల యజ్ఞ భాగంలో అతడు వంతు కోరడనుట ఇతడు తెలపబడినటువంటి మరి ఒక ముఖ్య విషయం. యజ్ఞమునందు దేవతలకు శివునికి బ్రహ్మకు భాగములుండును, అట్లే విష్ణువునికి సైతము భాగముండును. విష్ణువు తన భాగముతోనే సంతుష్టుడే, ఇతరుల దానిలో వంతును కోరకుండును. శివునికి భాగమోసగుటను దక్షుడు నిరాకరించుట పట్ల తనకు సంతృష్టి కలగలేదని అతడు పరోక్షముగా సూచించును. విదురుడు పరమ వైష్ణవుడు మరియు ఏ దేవత ఎడను అపరాధం ఉనర్చని వాడు అయినందున మైత్రేయునిచే పాపరహితునిగా పిలువబడినాడు. వైష్ణవులు విష్ణువునే పరమోత్కృష్టునిగా అంగీకరించను ఇతర దేవతల ఎడ అపరాధం మాత్రం కావించరు. ఆయా దేవతలకు తగినటువంటి గౌరవమును వారు వసగుదురు. వారు శివుని సర్వశ్రేష్ఠుడు వైష్ణవుడని తలుతురు, అనగా వైష్ణవుడు ఏ దేవత ఎడను అపరాధము కావింపకుండును. వైష్ణవులు విష్ణు భగవానుని నిష్కల్మష భక్తులు కనుక దేవతలు కూడా వారి ఎడ ప్రసన్నులై ఉందరు. సో
ఇక్కడ ఒక 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 ఈ భాష్యంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక రెండు విషయాలండి. ఒకటి, దక్షుడు ఇంతకుముందు ఏం చేశాడు, యజ్ఞాన్ని చేసినప్పుడు శివుణ్ణి ఆహ్వానించలేదు. ఇంకొకటి, యజ్ఞంలో ఇవ్వబడినటువంటి హవిష్యులు ఏదైతే ఉంటుందో, యజ్ఞంలో సంభారాలు ఏమైతే ఉంటాయో వాటిలో భాగం శివుడికి ఇవ్వలేదు. మరి శివుడికి భాగం ఇవ్వకపోతే అది ఎవరికి చెందుతుంది, శివుడి భాగం ఎవరికి చెందుతుంది అంటే, దక్షుడి ఉద్దేశం ఏమిటి అంటే శివుడికి ఎందుకు ఇవ్వాలి, నేను విష్ణువుకి ఇచ్చేస్తాను, మొత్తం మొత్తం విష్ణువుకే ఇచ్చేస్తాను అనేటువంటిది భావం. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా సరే ఏదైనా యజ్ఞం చేసినప్పుడు అందులో అర్పించబడినటువంటి దాంట్లో భాగము దేవతలకు ఉంటుంది, శివుడికి ఉంటుంది, బ్రహ్మకు కూడా ఉంటుంది. ఒకవేళ బ్రహ్మకు అర్పించలేదో, లేకపోతే దేవతలకు అర్పించలేదో, లేకపోతే శివుడికి అర్పించలేదో అనుకుందాం, ఆ భాగాన్ని విష్ణువు స్వీకరించరు. అంటే విష్ణు తనకు అర్పించబడినటువంటి భాగాన్ని మాత్రమే ఆయన స్వీకరిస్తారు, కానీ ఇతరుల యొక్క భాగాలను ఆయన స్వీకరించరు. అంటే ఇప్పుడు మనకి దక్షుడు చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదు, దానివల్ల విష్ణువు సంతృష్టి చెందరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అయితే ఇంకొకటి, విష్ణువు గురించి చెప్తున్నారు, సారీ విదురుడు గురించి కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. మరి పాపరహితుడు అంటే ఏంటి అండి, ఎలాంటి ఎవరేడా ఎలాంటి అపరాధము చేయనటువంటి వాడు పాపరహితుడు. మరి విదురుడు వైష్ణవుడు, మరి విదురుడు వైష్ణవుడు అన్నప్పుడు వైష్ణవుడు ఎలా ఉంటారు అండి అంటే, విష్ణువునే సర్వోత్కృష్టమైనటువంటి లేకపోతే దేవాదిదేవుడిగా భావిస్తారు. మరి అలాంటి వాళ్ళు మరి దేవతలకు పూజలు చెయ్యరు కదా, మరి దేవతలను ఏడా అపరాధం చేసినట్లా, దేవతలకి పూజ చేయకపోయినంత మాత్రాన దేవతలకు అపరాధం చేసినట్లు కాదు, దేవతల ఎడ అపరాధం చేసినట్లు కాదు. మరి విదురుడు పరమ వైష్ణువుడు కాబట్టి మరి విదురుడు విష్ణు భగవానుడిని తప్ప వేరే ఏ దేవతని అన్య దేవతని పూజించడు. మరి అలాంటి వాడు దేవతల ఎడ అపరాధం చేసినట్లు కాదు. ఎందుకు అంటే దేవతలందరూ కూడా వైష్ణవులే, దేవతలందరూ కూడా విష్ణు భగవానుడు ఇవ్వబడినటువంటి వాళ్ళ యొక్క కర్మలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే విష్ణు భగవానుడు ఇవ్వబడినటువంటి కర్మలను చేసేటువంటి దేవతలు విష్ణు భగవానుడికి సేవ చేసిన వాళ్ళే అవుతారు, కాబట్టి వాళ్ళు కూడా వైష్ణవులే. మరి అలాంటి వైష్ణవులని ఏ భక్తుడు అగౌరవంగా చూడడు, అగౌరవంగా మాట్లాడడు. ఒకవేళ ఏ దేవత గురించి అయినా అగౌరవంగా మాట్లాడినా, గౌరవం ఇవ్వకపోయినా కానీ వాళ్ళు వైష్ణవులు కారు. అందుకని ఇక్కడ దేవతల గురించి తప్పుగా మాట్లాడకూడదు, బ్రహ్మ గురించి తప్పుగా మాట్లాడకూడదు, శివుడి గురించి తప్పుగా మాట్లాడకూడదు. శివుడి గురించి కానీ, బ్రహ్మ గురించి కానీ, దేవతల గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళు వైష్ణవులే కాదు. సో ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు విదురుడు గొప్ప వైష్ణవుడు కాబట్టి ఎవరి గురించి తప్పుగా మాట్లాడాడు, ఎవరు ఎడా అపరాధం చేయడు కాబట్టి ఆయన పాపరహితుడు అనేటువంటి ఉద్దేశంతో ఈయన మైత్రేయుడు ఆయన్ని పాపరహితుడు అని అన్నారనమాట. నెక్స్ట్ భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుజీ ఒక చిన్న సందేహం ప్రభుజీ, ఇప్పుడు యజ్ఞ భాగం గురించి డిస్కషన్ వచ్చింది ప్రభుజీ, ఆయనకి శివునికి ఇవ్వలేదని చెప్పని ఆయన వైష్ణవుడు కూడా అదే మన విష్ణు కూడా కొంచెం ఫీల్ అయ్యారని. అలాగే ఇప్పుడు మన నైవేద్యాలు పెట్టేటప్పుడు మరి ఇలాగే మనం కోరాలా ప్రభుజీ, లేకపోతే యాక్చువల్గా మనము ఇప్పుడు మనం నైవేద్యం పెట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడైనా సరే యజ్ఞంలో అర్పించినటువంటి హవిషులు మనము ఇది శివుడికి వెళ్ళాలి, ఇది సూర్యుడికి వెళ్ళాలి, ఇది దేవతకి వెళ్ళాలి, ఇది చంద్రుడికి వెళ్ళాలి అని మనం ఇయ్యం, మనం విష్ణువుకి అర్పిస్తాం, ఆటోమేటిక్ గా అవి అందరికీ చేరతాయి అన్నమాట. అర్థమైంది మాతాజీ, ఆటోమేటిక్ గా అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే విష్ణువుకి అర్పిస్తావో అందరికీ చేరతావు. విష్ణువుకి అర్పించకుండా ఎవరికైనా అర్పించావు అనుకోండి, అది అర్పించిన వాళ్ళకి చేరదు, ఎక్కడికి చేరదు. కానీ విష్ణుకి ఇస్తాను అంటున్నారు కదా ప్రభుజీ, దక్షుడు విష్ణుకి ఇస్తాను శివుడికి ఇవ్వను అంటున్నాడు కదా. మరి అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు విష్ణు, ఇప్పుడు ఆయన ఆయన గొప్ప వ్యక్తి కదండి దక్షుడు, ఆయన ఏదైనా శిల్పం పెట్టారు, ఆయన ఏదైనా మాట అనుకున్నారు అంటే దాన్ని విష్ణువు కూడా గౌరవిస్తారు కదండి, ఎందుకంటే ఆయనకు అంత శాస్త్రం తెలుసు, ఆయన అంత గొప్ప పండితుడు కదా, బ్రాహ్మణుడు. సో ఆయన ఏమంటున్నాడు, నేను నీకు అర్పించిన దాంట్లో శివుడికి భాగం ఇవ్వద్దు అంటున్నాడు. అది విష్ణువుకు కూడా నచ్చలేదు అన్నమాట, దానివల్ల విష్ణువు కూడా సంతృప్తి పడడు. ఇప్పుడు చెట్టు వేరుకి నీళ్లు పోస్తే కొమ్మలకి అన్నిటికీ వస్తాయి కదండి, సో అలానే విష్ణువు కర్పిస్తే ఆటోమేటిక్ గా అందరి దేవతలకి వస్తాయి అన్నమాట. అలా
ఓకే మాతాజీ, నెక్స్ట్ భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు చూద్దామండి. భగవాను ఎవరు చదువుతారు మాతాజీ? సత్యవతి మాతాజీ చదవండి. చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ అహం బ్రహ్మచ సర్వశ్చ జగత కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృగ విశేషణ. విష్ణు భగవానుడు ఇట్లు పలికెను, బ్రహ్మ శివుడు నేను ఈ జగత్తునకు పరమ కారణమై ఉన్నాను. నేను సాక్షి స్వరూపుడను, పరమాత్ముడను. మా ముగ్గురి నడుమ ఎట్టి భేదము లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విష్ణు భగవానుడు మాట్లాడటం మొదలు పెట్టారనమాట. సో విష్ణు భగవానుడు మాట్లాడుతూ మొట్టమొదటిగా ఏమన్నారు అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. మీ ముగ్గురు కూడా ఈ సమస్త సృష్టికి మూలము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే శివుడు కానీ బ్రహ్మ కానీ భగవంత్ విష్ణువు నుంచి వచ్చిన వాళ్లే కదా. సో అందుకని వాళ్ళ ఆయన యొక్క అంశలే కాబట్టి మాకు ఆయనకి ఎలాంటి భేదము లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే నా పాత్ర ఏమిటి అనేటువంటి విషయం ఆయన చెప్తున్నారు. సో నా పాత్ర ఏమిటి అంటే, నేను పరమాత్మ రూపంలో ఉంటాను, అందుకనే నేను సాక్షిగా ఉంటాను, అన్నిటికీ సాక్షిగా ఉంటాను అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా భాష్యంలో చూద్దామండి. బ్రహ్మదేవుడు విష్ణు భగవానుని దివ్య దేహము నుండి జన్మించను, శివుడు బ్రహ్మదేవుని దేహము నుండి ఉద్భవించను, కనుక విష్ణువే పరమ కారణమై ఉన్నాడు. ఆదియందు కేవలం విష్ణువే ఉండెననియు, బ్రహ్మ కాని శివుడు కాని లేరనియు వేదములయందును తెలపబడినది. అదే విధముగా శంకరాచార్యులను నారాయణ పరహ అనుచు ఆ విషయమును ధృవీకరించిరి. నారాయణుడు మూలము కాగా బ్రహ్మరుద్రులు సృష్టి అనంతరము ప్రకటమైరి. విష్ణు భగవానుడు ఆత్మేశ్వరుడును అయి ఉన్నాడు, అతని నిర్దేశముననే సమస్తము అంతరము నుండి తెలియజేయబడును, అంటే పరమాత్ముడిలాగనమాట. ఉదాహరణకు శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందే తేనే బ్రహ్మ హృద అని తెలపబడింది. అతడే తొలుత బ్రహ్మదేవునికి అంతరము నుండి విద్యను గరిపిడివాడని భావం. ఇప్పుడు చూడండి, బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి ఆవిర్భవించారండి అంటే విష్ణువు నుంచి ఆవిర్భవించారు. అది మనకు తెలిసిన విషయం. విష్ణువు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు వచ్చారు. శివుడు ఎక్కడి నుంచి వచ్చారు? శివుడు బ్రహ్మ యొక్క ముఖం నుంచి వచ్చారు కదండి. ఆయనకి ఎప్పుడైతే కోపం వచ్చిందో ఆ కోపంలో నుంచి, బ్రహ్మదేవుడికి కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో నుంచి ఆవిర్భవించారు శివుడు. సో అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా సృష్టి ఆరంభం కంటే ముందు ఉన్నారా? లేరు. బ్రహ్మదేవుడు కూడా సృష్టి ఆరంభంలో లేరు. సృష్టి ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడి యొక్క నాభి కమలం నుంచి ఆవిర్భవించారు. అది కూడా ఎన్నో వేల సంవత్సరాల తర్వాత, ఎన్నో వేల కోట్ల సంవత్సరాల తర్వాత. అయితే మరి బ్రహ్మదేవుడు ఆవిర్భవించిన తర్వాత మరి బ్రహ్మదేవుడికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టిని ఎలా మనం కొనసాగించాలి, ఈ సృష్టిలో ఈ గౌణ సృష్టి ఎలా చేయాలి అనేటువంటి విషయం బ్రహ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానము అని అంటే, బ్రహ్మ గొప్ప తపస్సు చేశారు అప్పుడు. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, ఏం చెయ్యాలి నేను, నేను ఎవరి కోసం నేను ఇక్కడ కర్మలు చేయాలి అనేటువంటి విషయం గురించి ఆయన గొప్ప తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఆయన విష్ణు భగవానుడు ఆయనకి పరమాత్మ రూపంలో ఉండి ఆయనకి అంతరం నుంచే సందేశం ఇచ్చారనమాట. అంటే ప్రతి జీవిలోనూ జీవుడితో పాటు పరమాత్మ కూడా ఉంటారు. అయితే ఎప్పుడైతే మనము బాహ్య దృష్టి నుంచి అంతర్దృష్టికి మారతామో అప్పుడు మనకి మన పక్కనే ఉన్నటువంటి పరమాత్మ మనకి అర్థమవుతారు. పరమాత్మ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోగలుగుతాం. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు గొప్ప తపస్సు చేసి ఆయన పరమాత్మని దర్శనం చేసుకోగలిగారు. పరమాత్మ ద్వారా ఆయన జ్ఞానాన్ని పొందగలిగారు. అంటే బ్రహ్మదేవుడి ద్వారా వచ్చినటువంటి ఏ వేదమైనా సరే, ఏ శక్తి అయినా సరే, అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి శక్తి అనమాట. సో అదంతా కూడా అంతరం నుంచే ఇచ్చారనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పరమాత్మ రూపంలో మనకి ఇన్స్ట్రక్షన్స్ భగవంతుడు ఇస్తారు, అవి మనం తీసుకోగలగాలి. అదే మనకి ఇక్కడ బ్రహ్మదేవుడికి ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మనకు కూడా ఇస్తారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. భగవద్గీత 10.2 యందు శ్రీకృష్ణ భగవానుడు అహమాదిర్హి దేవానాం అని పలికారు. అంటే బ్రహ్మరుద్రులతో సహా సమస్త దేవతలకు శ్రీకృష్ణుడే మూలము
అంటే అన్ని దేవతలకి నేనే మూలము అనేటువంటి విషయం 10.2లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారన్నమాట. అతడు వేరొక చోట భగవద్గీత యందే అహం సర్వస్య ప్రభాహ అని పలికెను, అనగా సమస్తము తన నుండియే ఉద్భవించుచున్నదని ఆ దేవదేవుని వాక్యము. అందు దేవతలు కూడా కలరు, వేదాంత సూత్రమునందును అదే విధముగా తెలపబడినది. ఇక యతోవా ఇమాని భూతాని జాయంతి అనునది ఉపనిషద్వాక్యము. సమస్తము విష్ణు భగవాను నుండియే ఉద్భవించి అతని చేతనే పోషింపబడి చివరికి అతని శక్తి ద్వారానే లయించిపోవును, అనగా ఆ దేవదేవుని నుండి ప్రభవించడి శక్తులు తమ చర్య ప్రతిచర్యలచే జగత్తులను సృష్టించి లయింపజేయుచుడను. ఈ విధముగా అతడే కార్యకారణములను అయ్యున్నాడు. ఒకే కాలమున సమస్తము ఏకమును భిన్నమును అయ్యున్నది. సమస్తము బ్రహ్మమే అని, అంటే సర్వం కలిత్వం బ్రహ్మ అని చెప్పబడుచున్నది. ఉన్నతతరము దృష్టిలో బ్రహ్మమునకు పరముగా వేరే ఏదీను లేదు, కనుక బ్రహ్మదేవుడు శివుడు నిక్కముగా విష్ణువునకు అభిన్నులై ఉన్నారు. అంటే సర్వంలో కూడా భగవానుడే ఉన్నారు కాబట్టి, సర్వం కూడా భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి, భగవంతుడి నుంచి వచ్చినటువంటి బ్రహ్మ మహేశ్వరుడు కూడా ఆయనకి అభిన్నులు, అంటే ఆయనకి వేరుగా కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి అచించా భేద భేదతత్వం, అదనమాట. సో భగవంతుడు ద్వారా ఇవ్వబడినటువంటి శక్తులు అనమాట. సో ఆ శక్తికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు అనేటువంటి భావనలో బ్రహ్మరుద్రులు భగవంతుడితో సమానము అని ఇక్కడ చెప్పడానికి మీనింగ్ అనమాట. అంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి శక్తి. నెక్స్ట్ 51వ శ్లోకం. చదవనా ప్రభు? చదవను. వాళ్ళు ఎవరైనా చదువుతారు మాతాజీ? చదవనా? ఇందాక చదివారు మాతాజీ, శిరీష మాతాజీ ఇందాక? నేను చదివాను ప్రభుజీ. ఇంకెవరైనా చదివితే చదవమని. చదవని వాళ్ళు ఎవరైనా చదువుతా అంటే చదవమనండి, లేదంటే కనుక ఓకే. ఈ శ్లోకం నేను చదువుతాను, కామేశ్వరి మాతాజీ మీ తాత్పర్యం చదవండి. ఆత్మమాయాం సమావిశ్యాం సోహం గుణమయీం ద్విజా భుజన్ రక్షన్ హరన్ విశ్వం దద్రే సంఘాం క్రియోచితాం భగవానుడు ఇంకను ఇట్లు పలికెను, ఓ ద్విజుడా దక్ష, నేను ఆదిదేవుడనైనను ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలను లయములను కొరకు ఆత్మ మాయా ద్వారా వర్తించు చుండును. ఆయా క్రియలను అనుసరించి నా ప్రాతినిధ్యములు భిన్నములతో పిలువబడును. భిన్ననామములతో పిలవబడను. ఓకే మదర్, థ్యాంక్స్. సో ఇంకా 2వ శ్లోకంలో భగవానుడు ఇంకా మాట్లాడుతున్నాడు. మొదటి శ్లోకంలో బ్రహ్మరుద్రులు నాకు అభిన్నులు అనేటువంటి విషయం చెప్పారు. సో దాన్ని మనం అచించా భేద భేదతత్వంతో అర్థం చేసుకోవాలి తప్ప దానికి వక్రభాష్యాలు మాయావాదులు చెప్పినట్లు మనం అర్థం చేసుకోకూడదు. అచించా భేద భేదతత్వంలో ఏం చెప్తారంటే, సో భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి భగవంతుడితో సమానము అనేటువంటి విషయం చెప్తారు. అలానే భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి భగవంతుడితో ఎప్పుడు సమానం కాదు, సమానము సమానం కాదు అనేటువంటి భావనలో మనకి అది అచించా భేద భేదతత్వం తెలియజేస్తుంది. అయితే ఇంకా ఆ ఒక్క శ్లోకాన్ని విని కంక్లూజన్కి రాకూడదు. సో తర్వాత శ్లోకంలో కూడా భగవానుడు ఏం చెప్తున్నారో తెలిస్తే అప్పుడు భగవంతుడి యొక్క ఉత్తమ స్థితి మనకి అర్థమవుతుంది అనమాట. సో ఏం చెప్తున్నారంటే, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారండి భగవంతుడు ఇక్కడ? ఎవరికి చెప్తున్నారండి? దక్షుడికి. దక్షుడికి. సో అందుకని ఇక్కడ ఓ ద్విజుడా అని అన్నారనమాట, అంటే బ్రాహ్మణుడు అనమాట. దక్ష, నేనే ఆదిదేవుడనైనను ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు ఆత్మమాయ ద్వారా వర్తించుచుందును. ఆయా క్రియలను అనుసరించి నా ప్రాతినిధ్యములు భిన్న నామములతో పిలువబడును. అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, నేనే ఆది, నా నుంచే అనేక శక్తులు వచ్చాయి. ఆ వచ్చినటువంటి శక్తి ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరు ఉంది. అంటే ఆ శక్తులు ఎందుకు వచ్చాయి అని అంటే, ఈ జగత్తుకి సృష్టి స్థితి లయ చేయటం కోసం ఆ శక్తులు అవసరం. అందుకనే ఎవరైతే సృష్టి చేస్తారో వాళ్ళకొక పేరు, ఎవరైతే లయం చేస్తారో వాళ్ళకొక పేరు, ఎవరైతే
సృష్టి స్థితి చేస్తారో వాళ్ళకి ఇంకొక పేరు. సో ఆ విధంగా అనేక నామాలు నా 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 యొక్క విస్తారాలకు ఉన్నాయి, నా ప్రాతినిధ్యాలకు ఉన్నాయి. నే నాకు అనట్లేదండి ఆయన, నా ప్రాతినిధ్యాలకు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఆయనకి ప్రాతినిధ్యం వహిస్తారనమాట, ఆయన చెప్పినటువంటి పని చేస్తున్న వాళ్ళు ప్రాతినిధ్యం వహించినట్లు అవుతారు. భగవద్గీత 7.5 ఎందు తెలపబడినట్లుగా సమస్త జగత్తు పరమ మూలమైనటువంటి దేవదేవి నుండి వెలువడిన శక్తియే అయి ఉన్నది. జీవభూతాం మహాబాహో, అతడు పర అపర ప్రకృతుల ఎందు వర్తించునని భగవద్గీత ఎందే తిరిగి చెప్పబడింది. భగవదంశ అయినటువంటి జీవుడు పరాప్రకృతి. అంశులుగా జీవులు భగవానునికి అభిన్నులు, భగవచ్చక్తి భగవానునికి అభిన్నమైనది. కానీ వాస్తవమునకు ఈ భౌతిక జగత్తులో జీవుడు వివిధ గుణములను కూడి వివిధ రూపములను అందునున్నాడు, వివిధ రూపములు అందున్నాడు. ఈ రూపములు 84 లక్షల రకములుగా ఉన్నవి. ఆ విధముగా జీవుడు వివిధ గుణ ప్రభావములు పనిచేయుచుండను. జీవులు వివిధ రూపములను కలిగి ఉన్నను. సృష్టి ఆరంభమున ఆదిలో విష్ణు భగవానుడు ఒక్కడే కలడు. సృష్టి ప్రయోజనమునకై బ్రహ్మదేవుడు ప్రకటము కాగా విలయము కొరకు శివుడు ఉద్భవించరు. భౌతిక జగత్తునందు ప్రవేశించడి విషయమునకు సంబంధించినంత వరకు జీవులు భగవదంశులే అయినను వివిధ గుణముల వలన వివిధ నామములను పొందుచున్నారు. బ్రహ్మ మరియు శివుడు విష్ణువు యొక్క గుణావతారములు. వారితో పాటు విష్ణువు సత్వగుణమునకు అధిపతియగును కనుక అతడు బ్రహ్మరుద్రుల వలె గుణావతారమని పిలువబడును. వాస్తవమునకు వివిధ నిర్దేశములకై భిన్న నామములున్నను మూలము మాత్రం ఒకటి అయి ఉన్నది. సో ఒక్కొక్క గుణానికి అధిపతి ఒక్కొక్కళ్ళు అన్నమాట, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. విష్ణువు సత్వగుణానికి అధిపతి అయితే బ్రహ్మను రుద్రుడు, బ్రహ్మ రజోగుణానికి, రుద్రుడు తమో గుణానికి అధిపతి. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా గుణావతారాలే. విష్ణువు కూడా గుణావతారమే, తర్వాత బ్రహ్మ కూడా గుణావతారమే, శివుడు కూడా గుణావతారమే అనేటువంటి విషయం చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పేరుతోటి పిలవబడుతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ మాతాజీ, ఇంకోటి జీవుల గురించి కూడా చెప్పారండి ఇక్కడ. సో జీవుడు భగవంతుడికి అభిన్నులు. ఏ విధంగా అయితే బ్రహ్మ శివుడు భగవంతుడికి అభిన్నులో, అలానే జీవుడు కూడా భగవంతుడికి అభిన్నుడే. అందుకనే చాలామంది ఏమంటారండి వీళ్ళు మాయావాదులు ఏమంటారండి అంటే నేనే బ్రహ్మం అని అంటారు, అంటే నేనే భగవంతుడిని అని అంటారు. ఎందుకంటే నేను భగవంతుడికి అభిన్నం అనేటువంటి విషయం శాస్త్రంలోనే చెప్పబడింది కాబట్టి అని నేను భగవంతుడినే అని అంటారు అన్నమాట. కానీ ఒకవేళ మనము భగవంతుడితో సమానమైతే, మనమే భగవంతులమైతే, అప్పుడు మనకెందుకు మాయ ప్రభావం ఉంటుంది మన మీద? సో ఆ లాజిక్ని వాళ్ళు అర్థం చేసుకోరు. సో మన మీద మాయ ప్రభావం ఉంది అంటే మనం భగవంతులు ఎలా అవుతాం? భగవంతుడు మాయను కంట్రోల్ చేయాలి కదండి. నేనే భగవానుణ్ణి అయితే నేను మాయను కంట్రోల్ చేయాలి, మరి నేనెందుకు మాయ ప్రభావానికి లోనైపోయి నా మీద ఎందుకు గుణ ప్రభావాలు ఉన్నాయి? ఒకవేళ నా మీద గుణ ప్రభావాలు ఉన్నాయి అంటే నేను భగవానుని కాదు. సో అది తేడా అనమాట, భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్నటువంటి తేడా అది. సో సృష్టి ఆరంభంలో జీవుడు ఎవరు లేరు. సృష్టి ఆరంభంలో జీవుడు లేనప్పుడు భగవంతుడు ఎవరైతే జీవులందరూ కూడా మళ్ళీ భౌతిక లోకానికి స్వతంత్రం కోసం రావాలి అని కోరుకున్నారో వాళ్ళందరి కోసం అని చెప్పేసి భౌతిక సృష్టిని సృష్టించినప్పుడు, మళ్ళీ జీవులను అక్కడికి పంపించినప్పుడు వాళ్ళ మీద ఈ మాయ ప్రభావం అనేది లేకపోతే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకోలేరు అని చెప్పేసి ఆ మాయ యొక్క ప్రభావాన్ని ఉంచుతారు. అంటే ఇప్పుడు మాయ అనేటువంటిది భగవంతుడి నిర్దేశంలో పనిచేస్తుంది, మాయ నిర్దేశంలో భగవంతుడు పనిచేయరు, మనం పనిచేసినట్లు కదండి. అది మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ శ్లోకం, ఇంకెవరి దగ్గర బుక్స్ ఉన్నాయండి? హరే కృష్ణ. సౌమ్య మాతాజీ మీ దగ్గర? హరే కృష్ణ ప్రభుజీ. అనురాధ మాతాజీ చదువుతారా 52వ శ్లోకం? చదువుతానండి. తస్మిన్ బ్రాహ్మణ్య ద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మ రుద్రౌచ భూతాని వేదే నాన్యో అనుపశ్యతి. భగవానుడు ఇంకను ఇట్లు పలికెను, సరియవు జ్ఞానము లేనట్టు వాడు బ్రహ్మ శివుడు వంటి దేవతలు స్వతంత్రులని తలచును, జీవులు కూడా స్వతంత్రులేననియో అతడు భావించుచుండును. హరే కృష్ణ.
ఓకే సో ఈ శ్లోకంలో ఇంకా భగవానుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి, జీవుల గురించి కూడా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ బ్రహ్మ మహేశ్వరుడు గురించి కూడా మాట్లాడారు, తర్వాత బ్రహ్మ మహేశ్వరుడు కంటే కూడా తన యొక్క ఉత్తమమైనటువంటి స్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని మాట్లాడారు, ఇప్పుడు జీవుల గురించి మాట్లాడుతున్నారు. సో సరియగు జ్ఞానము లేనట్టి వాడు బ్రహ్మ శివుడు మరి వంటి దేవతలు స్వతంత్రులని తలచును. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా విష్ణు భగవానుడే మాట్లాడుతున్నారండి. ఏమంటున్నారంటే మనకి జ్ఞానం లేకపోవడం వల్లంట మనము బ్రహ్మ శివుణ్ణి విష్ణువుతో సమానంగా చూస్తాము. బ్రహ్మ శివుణ్ణి స్వతంత్రమైనటువంటి వాళ్ళకి ఎవరి కంట్రోలు లేదు, వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళు దేవాది దేవులతో సమానము అనేటువంటి భావనలో మనము చూస్తామన్నమాట. జీవులు కూడా స్వతంత్రులే అని వాళ్ళు భావించుచుంటారు. అంటే ఇప్పుడు మనం కూడా స్వతంత్రులమే, బ్రహ్మ స్వతంత్రుడే, శివుడు స్వతంత్రుడే అని అనుకుంటారు. ఇలా అనుకోవడానికి కారణం మనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం అనేటువంటి విషయం కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారండి. బ్రహ్మదేవునితో పాటు జీవులు ఎవ్వరూ స్వతంత్రుడు కారు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మనము స్వతంత్రులం కాదు, అలానే శివుడు కూడా స్వతంత్రుడు కాడు, బ్రహ్మ కూడా స్వతంత్రుడు కాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి ఈ శ్లోకంలో విష్ణు భగవానుడు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. బ్రహ్మదేవునితో పాటు జీవులు ఎవ్వరూ స్వతంత్రులు కారు, వారు దేవదేవుని తటస్థ శక్తి స్వరూపులే. బ్రహ్మ రుద్రులతో పాటు ఎల్లరి యందును పరమాత్మ రూపమును వసించువాడు కనుక దేవదేవుడు ప్రతి ఒక్కరికి త్రిగుణాత్మక కార్యముల యందు నిర్దేశమును వసగును. ఎవ్వరును భగవానుని అనుమతికి విరుద్ధముగా వర్తింపజాలరు కనుక పరోక్షముగా ఎవ్వరును పరమ పురుషునికి భిన్నముగా లేరు. ముఖ్యంగా రజస్తమో గుణావతారములైనటువంటి బ్రహ్మరుద్రులు నిక్కముగా అతనికి భిన్నులు కారు. సో ఈ అజ్ఞానానికి ఉదాహరణ, ఇలాంటి అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి ఉదాహరణగా చెప్పాలంటే అసురులు. అసురులు అజ్ఞానంలోనే ఉంటారు కదండి, అందుకనే వాళ్ళకి విష్ణు భగవానుడి గురించి తెలియదు. వాళ్ళకి విష్ణు భగవానుడి తోటి వైరం ఉంటుంది. వాళ్ళకి విష్ణు భగవాన్ని అంతమొందించాలి అని అనుకుంటారు. అనుకొని వాళ్ళు ఏమనుకుంటారు అంటే విష్ణువు కంటే శక్తివంతుడు శివుడు, విష్ణువు కంటే శక్తివంతుడు బ్రహ్మ అనుకుని బ్రహ్మ కోసం శివుడి కోసం తపస్సులు చేసి వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళు ఏ వరం ఇచ్చినా కానీ నేను విష్ణువు మీద విజయం సాధించగలను అని చెప్పేసి వాళ్ళు అనుకొని వాళ్ళు బ్రహ్మ కోసం శివుడి కోసం తపస్సులు చేసి వరాలను పొందుతారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే బ్రహ్మ ద్వారానో శివుడి ద్వారానో వాళ్ళు పొందినటువంటి వరం ఏదైతే ఉందో ఆ వరానికి కూడా భగవంతుడే అప్రూవల్ ఇచ్చున్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి బ్రహ్మదేవుడిని నేను నాకు అమరత్వం పొందేటువంటి వరం ఇవ్వండి అని చెప్పేసి బ్రహ్మను అడిగితే బ్రహ్మ మనకు అర్థం కాదు, ఆ క్షణంలోనే ఒక సెకండ్లోనే పరమాత్మ నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకొని ఓకే తీసుకో అంటారు. అంటే బ్రహ్మదేవుడు వరం ఇచ్చినంత మాత్రం బ్రహ్మదేవుడు స్వతంత్రుడై వరం ఇవ్వలేదు. ఉదాహరణకి మనము ఏదైనా ఒక మినిస్టర్ వచ్చాడు అనుకోండి, ఆ మినిస్టర్ని ఏదైనా మనం అర్జీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ అర్జీ పెట్టుకుంటే మినిస్టరు అప్రూవల్ ఇచ్చేసారు అనుకోండి, అప్రూవల్ ఇచ్చేస్తే ఆ అప్రూవల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అప్రూవల్ ఇచ్చినంత మాత్రం ఫండ్స్ వచ్చేస్తాయా? సో ఫండ్స్ ఎట్లొస్తాయి, ఎప్పుడు వస్తాయి? ఆయన పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి సంతకం చేసినప్పుడు, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రధానమంత్రి ఓకే నువ్వు ఈ కోరిక తీరుస్తాను అని చెప్పేసి నువ్వు చెప్పావు కాబట్టి ఓకే వాళ్ళ ఊర్లో ఒక బ్రిడ్జ్ కట్టిస్తాను అన్నావు కాబట్టి బ్రిడ్జ్ కట్టేయడానికి ఒక 10 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి 20 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి సరే తీసుకో అని ప్రధానమంత్రి ఆ మినిస్టర్కి, ఆ మినిస్టర్ ద్వారా ఆ ఊరికి కావాల్సినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కొన్ని ఫండ్స్ ఎలొకేట్ చేస్తారు. అంటే మనకి ఎలా కనిపిస్తుంది ఇవన్నీ ఇంటర్నల్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాలు మనకు అర్థం కావు. మనమేమనుకుంటాం, మనం ఒక మినిస్టర్ని రిక్వెస్ట్ చేసాం, మినిస్టర్ మనకి డబ్బులు ఇచ్చేసాడు అని అనుకుంటాం, కానీ దాని వెనకాల చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో అలానే శివుడికో లేకపోతే బ్రహ్మదేవుడికో కోసం తపస్సు చేసి వరం పొందినంత మాత్రాన శివుడో బ్రహ్మదేవుడో స్వతంత్రులు, వరాలను ఇచ్చేశారు, ఆ వరాలను ఇవ్వడానికి వెనకాల ఎవరు లేరు, అప్రూవల్ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి మనం అనుకుంటే అది మన యొక్క అజ్ఞానము అనేటువంటి విషయం ఇక్కడ మనకి విష్ణువు ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ శ్లోకం అండి, 53. యథా పుమాన స్వాంగేషు, యథా పుమాన స్వాంగేషు తిరః పాణ్యాదిషు కత్వచిత్, తిరః పాణ్యాదిషు క్వచిత్ పారక్య బుద్ధిం కురితే, పారక్య బుద్ధిం కురితే ఏవం భూతేషు మత్పరః,
एवं भूतेषु मत्परः సామాన్యమగు తెలివి కలవాడైనను సామాన్యమగు తెలివి కలవాడు ఎవడైనను శిరము ఇతర దేహ భాగములు వేరని తలచుడు. అదేవిధముగా నా భక్తుడు సర్వవ్యాపియగు నన్ను దేని నుండి ఏ జీవుడి నుండి భేదపరపడు అది అనమాట. నన్ను అందరిలోనూ చూడండి అని అంటే అది ఎవరు చేస్తారు అంటే భగవంతుడి గురించి ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భక్తులు మాత్రమే గ్రహించగలరు. అది ఇప్పుడు కొంచెం తెలివితేటలు ఉన్నా కానీ మనకు అర్థమైపోతుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి శిరము దేహంలో మిగిలినటువంటి అంగాలు వేరు వేరు, అంటే ఇప్పుడు తల నాది, తల నేను, చెయ్యి నేను కాదు, లేకపోతే కాలు నేను కాదు అని ఎవరు అనరు. ఎందుకంటే వాడికి కొంచెమైనా జ్ఞానం ఉంది కాబట్టి. ఆ జ్ఞానం అలా కొంచెం జ్ఞానం ఉన్నా కానీ తెలిసిపోతుంది నా భక్తులు. అలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరండి? భక్తులు. సో ఆ భక్తులు భగవంతుణ్ణి ఎవరిలో అయినా సరే భగవంతుణ్ణి చూస్తారు, ఎందుకంటే అందరిలోనూ పరమాత్మ రూపంలో భగవానుడే ఉన్నారు కాబట్టి. దేహంలోని ఏదేని భాగము రోగగ్రస్తమైనప్పుడు దేహమంతయు దాని రక్షణ భారమును స్వీకరించును. అదే విధముగా భక్తుని అందల ఏకత్వ భావన బద్ధజీవుల యొక్క కరుణగా ప్రకటమగుచుండును. దీనిని గూర్చి భగవద్గీత పండిత సమదర్శిన అని పలకబడినది. అనగా పండితుడైన వాడు ఎల్లరి బద్ధ జీవితమును సమముగా వీక్షించును. భక్తులు ప్రతి బద్ధ జీవనీయుడు కరుణను కొనియుందురు కనుక అపారక్య బుద్ధి అని తెలుపబడుదురు. భక్తులు పండితులను జీవులు ఎల్లరూ భగవదంశులు అని తెలిసిన వారును అగుటచే ఎల్లరూ సుఖమును పడయుటకై కృష్ణ భక్తిని ప్రచారము కావిద్దరు. అది భక్తులు చేసేటువంటి పని అన్నమాట. పండిత సమదర్శన అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో కూడా చెప్పబడింది. అంటే దాని అర్థం ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి 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 జంతువులోనూ కూడా పండితుడు ఏం చేస్తాడు? పండితుడు అందరిలోనూ పరమాత్మను చూస్తాడు కాబట్టి అందరిని భగవంతుడి యొక్క రూపాలుగానే చూస్తాడనమాట. దేహమందలు ఏదేని భాగము రోగగ్రస్తమైనచో దేహము యొక్క పూర్తి అవధానము ఆ భాగము పైననే నెలకొనడు. అదేవిధంగా కృష్ణుని మరిచి భౌతికత్వమున పడి ఉండి వాని ఎడ భక్తులు తమ దృష్టిని నిలిపియుందురు. సమస్త జీవులను భగవద్ధామమునకు చేర్చ పనిచేయుటే భక్తుని యొక్క సమదృష్టి అయి ఉన్నది. అందుకని భక్తులు ఏం చేస్తాడండి? అందరికీ కూడా కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. సో అదే భక్తులు చేసిన ప్రచారం చేస్తారనమాట. సో అందరికీ, అందరినీ కూడా భక్తులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయాలు, వాళ్ళు బద్ధ జీవనంలో ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అలాంటి విషయాన్ని వాళ్ళకి తెలిసే విధంగా భక్తులు ప్రచారం చేస్తారు. దాని అది ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి, వాళ్ళలో పరమాత్మ ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు కాబట్టి. అందరికీ కూడా వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని అందించడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ బద్ధ జీవన స్థితి నుంచి బయటపడతారు అనేటువంటిది వాళ్ళ యొక్క కోరిక అనమాట. ఇంకా విష్ణు భగవానుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇంకొక శ్లోకం ఉందండి, అది కూడా చదివేద్దామండి. తర్వాత రేపు త్రయాణామేక భావానాం యోన పశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సశాంతిమధిగచ్చతి బ్రహ్మ. విష్ణువు శివుడు గాని లేక జీవులు కాని దేవదేవునికి భిన్నము కారు అని భావించువాడు బ్రహ్మమును ఎరిగిన వాడు మాత్రమే నిజముగా శాంతిని అనుభూతమనొచ్చుకున్న జాలుని గాని అన్యులు కారు. అంటే ఎవరైతే వీటన్నిటికీ కూడా మూలం నా నుంచే వచ్చింది అనేటువంటి విషయం, బ్రహ్మ విష్ణువు శివుడు లేకపోతే జీవులు కూడా వీళ్ళందరూ కూడా దేవదేవునికి భిన్నము కారు అని భావించేవాడు, అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి నుంచి వచ్చారు, భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు భగవంతుడి ద్వారానే ఇవన్నీ కూడా వచ్చాయి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడు, మళ్ళీ బ్రహ్మం గురించి తెలుసు. అంటే బ్రహ్మము అంటే ఏంటండి? శాశ్వతంగా ఉండేటువంటిది బ్రహ్మం కదండి. అశాశ్వతమైనది ఏది కూడా బ్రహ్మం కాదు. సో ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది బ్రహ్మం. మరి ఏమిటిది శాశ్వతం? ఆత్మ శాశ్వతం, ఆత్మ కూడా బ్రహ్మమే. పరమాత్మ శాశ్వతం, అది కూడా బ్రహ్మమే. భగవానుడి శాశ్వతం, అది కూడా బ్రహ్మమే. ఈ మూడు విషయాల గురించి తెలుసుకున్నటువంటి వాడు శాంతిని పొందగలుగుతాడు అనేటువంటి విషయం చెప్తున్నాను అనమాట. అలా కాకుండా వేరే ఎవ్వరు కూడా శాంతిని పొందలేరు. మనం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని ఒక మూల మీద కూర్చొని
మనం ఎంత జపం చేసినా కానీ ఎంత ధ్యానం చేసినా కానీ మనకి శాంతి రాదండి. కానీ మనం ఈ ఈ బ్రహ్మం గురించి తెలుసుకోగలగాలి, అప్పుడు మాత్రమే అది వస్తుంది. ఈ శ్లోకము రెండు ఈ శ్లోకం నందు రెండు పదములు ప్రధానమైనది. త్రయాణం అను పదము మువ్వురిని అనగా బ్రహ్మదేవుని శివుని విష్ణువుని సూచించును. వారు ముగ్గురు కనుక వేరుగానున్న వారే అయినను అదే సమయంలో వారు ఏకమును అయి ఉన్నారు. ఇదియే అచించాభేద భేదాతత్వము అనబడు. పాలు పెరుగు ఏకముగను భిన్నముగను అయి ఉన్నవనుచు బ్రహ్మ సంహిత యందు వాటి ఉదాహరణము తెలుపబడినది. రెండును పాలే అయినను పెరుగు రూపాంతరము చెంది ఉన్నది. కనుక నిజముగు సుఖమును సాధించుటకు మనుషుడు సమస్తమును సమస్త జీవులను దేవదేవునికి అభిన్నముగా గాంచవలడు. వారెవ్వరూ స్వతంత్రుడుగా లేరు. మనమెల్లరము ఆ దేవదేవుని విస్తారములమే. అది ఏ వివిధత్వమునందు ఏకత్వము కాగలదు. అనగా వివిధములకు రూపములు ఉన్నప్పటికీ అవన్నీను విష్ణువులోనివే. సమస్తము ఆ దేవదేవుని యొక్క శక్తి విస్తారమే అయి ఉన్నది. అందరిలోనూ పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నారు కాబట్టి అందరిని కూడా భగవంతుడితో సమానంగా చూడడం అనేటువంటి ఏదైతే ఉంటుందో అది పండితుడు చేస్తాడు. సో అలాంటి పండితుడు మాత్రమే శాంతిని పొందగలుగుతాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇదే అనమాట భిన్నత్వంలో ఏకత్వము, అంటే వివిధ తత్వాలలో ఏకత్వాన్ని చూడడము అనేటువంటిది ఇది అనమాట. సో బ్రహ్మరుద్రులతో సహా అందరూ కూడా జీవులు కూడా భగవానుడి యొక్క విస్తారమే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి శాంతి అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఇంకా మైత్రేయుడు ఏం మాట్లాడాడు రేపు చూద్దామండి. ఇంకా 4 శ్లోకాల్లో అయిపోతుందండి. ఓకే మాతాజీ, మిగిలింది రేపు చూద్దాము. హరే కృష్ణ మాతాజీ. రెండు పేజీలు ఉన్నాయి మాతాజీ. రేపు చూద్దాంలేండి మాతాజీ, టైం 9:10 అయిపోయింది కదా. కమిషన్ మాతాజీ సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ. మనం ఇవాళ బ్రాహ్మణులు ఇంకా దేవాది దేవుడు అయినటువంటి విష్ణువు గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ప్రార్థనలో అన్ని నీవే, యజ్ఞము నీవే, అగ్నివి నీవే, సమిధలు నీవే, జ్వాలను నీవే, కుశగ్రాసం కూడా నువ్వు, అంటే అన్ని నువ్వే. అంటే దానికి ఉదాహరణగా సూర్యుడు నుండి సూర్యకిరణాలు ఎలా వచ్చాయో ఆ విధంగా, అంటే ఒక్కటే కానీ ఒకటి కావు, అచించత భేదం అంటాము. ఇది చాలా సందర్భాలలో వస్తుంది. ప్రతిసారి కూడా అన్ని భగవంతుడు సృష్టించినవి, భగవంతుని అంశాలే, కానీ అవి భగవంతుడు కాదు అనేది తెలుసుకున్నాము. ఇదే కాకుండా అక్కడ బ్రాహ్మణులు చెప్పడం దాన్ని బట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని మంత్రం ఒక్కటే వీటన్నిటికి సమానం అని చెప్పారు. అంటే హరే అంటే శక్తి అని, కృష్ణ అంటే కృష్ణుడు అని అర్థం. అందుకనే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించాలి, అది ఎంత పవిత్రమైనది అని తెలుసుకున్నాము. అయితే భగవంతునికి కూడా రూపం ఉంది, ఎందుకంటే ఆయన కొన్ని సందర్భాలలో అంతటా కొంతమంది నిరాకారవాదులు కొన్ని విషయాలలో ఎప్పుడు తప్పు పడుతూ ఉంటారు కాబట్టి ఆయన కూడా శక్తి ఉంది, అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే ఆయన యొక్క శక్తి వ్యాపించి ఉంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా దానికి ఎగ్జాంపుల్ గా కూడా ఇంకా వరాహ రూపంలో భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తాడో ఆయన యొక్క గర్జనల నుండే వేద మంత్రాలన్నీ కూడా వచ్చాయని తెలుసుకున్నాము. అయితే ఇంకా అది కాకుండా మనము భగవంతుణ్ణి మన ఇంట్లో అచ్చ విగ్రహం, వేదాలు చదవడమే ఇంపార్టెంట్ కాదు, వేదాలలో యొక్క సారం తెలుసుకుంటే మంచిది. అంటే మనం ఇంట్లో అచ్చ విగ్రహానికి రోజు పూజలు చేయడం కూడా వేదాలలో చదివిన దాంతో సమానం, ఎందుకంటే వేదాలలో రాసి ఉన్నదే అది, వేదాలలో చెప్పబడినది కేవలం భక్తి గురించి, భగవద్ వేద సారం అదే అని తెలుసుకున్నాము. అదే దాంట్లో ఇంకా డీటెయిల్ గా చెప్పారు ఏంటంటే భగవంతునికి సేవలు చేయడం, అదే మన వేదాలలో తెలుసుకున్నాము. ఇంకా అక్కడ ఉన్నటువంటి స్వయంగా బ్రాహ్మణులే ఒప్పుకుంటారు యజ్ఞాలు చేయడం చాలా కష్టతరము, ఎందుకంటే అన్నికి సంబంధించి యజ్ఞాలకు సంబంధించినటువంటి అన్ని పదార్థాలు కూడా దొరకవు. అయితే ఇప్పుడు మనం చేస్తున్న యజ్ఞాలు కూడా వాళ్ళు ఆ కాలంలోనే అలా చేయడం సాధ్యం కాదు అంటున్నారంటే మనం ఇప్పుడు చేస్తున్న యజ్ఞాలకి కొంచెం కూడా ఫలితం ఉండదు, కేవలం పాపం మాత్రమే లభిస్తుంది అని మనకు క్లియర్ గా అర్థమైపోయింది. అదేవిధంగా
ఇంకా యజ్ఞం చేయడం అయితే సాధ్యం కాదు, ఎట్లో మీ దర్శనం అవుతుందని బ్రాహ్మణులు దేవాదిదేవుడైనటువంటి విష్ణువును ప్రార్థించడం జరిగింది. ఆ విధంగానే మనము వాళ్ళే చెప్తున్నారు ఇంకా బ్రాహ్మణులు, నీ నామం ద్వారా మేము అవరోధాలన్నిటి కూడా దాటగలుగుతాము. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంకా మనము ఈ కలియుగంలో ఎంత మాత్రం నిమిక్తులము, తప్పకుండా మనము శ్రీకృష్ణ మనము హరే రామ మంత్రం ద్వారానే ఈ యజ్ఞం లభించినటువంటి లాభాలు కూడా మనకు లభిస్తాయి ఎప్పుడైతే మనము హరినామ సంకీర్తన చేస్తే అనేది అర్థమైంది ప్రభుజీ. అదేవిధంగా భగవంతుని చూడాలి, భగవంతునికి మనం దగ్గర కావాలి అంటే ఒక భక్తుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే భక్తితో ఫలం పుష్పం జలం ఏదైనా అర్పించినా కానీ ఆయన స్వీకరిస్తాడు, ఆ తర్వాత ప్రసన్నుడు కూడా అవుతాడు దీని ద్వారా అని తెలుసుకున్నాము. దేవతలందరూ కూడా ఇంకా అదే కాకుండా దేవతలందరూ కూడా వైష్ణవులే, అయితే ఇప్పుడు వాళ్ళను కూడా భగవంతుడు అంటే వాళ్ళు కూడా విష్ణు భగవాను పూజిస్తారు అని తెలుసుకున్నాము. అదేవిధంగా మైత్రేయుడు విదురుడి సంభాషణ జరుగుతుంది కాబట్టి విదురుడి మైత్రేయుడు విదురుని చాలా రకాలుగా పొగడం జరిగింది, ఎందుకంటే ఆయనకి కొంచెం కూడా పాపం లేదు, చాలా పుణ్యాత్ముడు, చాలా పరమ భక్తుడు అని కూడా మనం తెలుసుకున్నాము ఈ వారిద్దరి సంభాషణ. ఆ విధంగా ఇవాళ మనకి శ్రీ భగవానుడే సాక్షాత్తు విష్ణుమూర్తి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం తెలుసుకున్నాము. ఆయనే స్వయంగా చెప్తాడు మేము ముగ్గురం అంటే బ్రహ్మ శివుడు నేను ఒక్కటే. అది కూడా బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మదేవుడు పుట్టగా శివుడు అంటే ఎప్పుడైతే బ్రహ్మ కోపంగా ఉన్నప్పుడు ఆ కోప రూపాల నుండి శివుడు కూడా జన్మించడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడిలోని అంశాలే, అంటే అందరూ భగవంతు నుండే వచ్చారు కానీ భగవంతునితో సమానం కాదు అని కూడా తెలుసుకున్నాము. అదే బ్రహ్మ తపస్సు అయితే మరి బ్రహ్మ ఏ విధంగా తపస్సును జ్ఞానాన్ని సంపాదించాడంటే ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే ఆయనకి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా దేవాది దేవుడైనటువంటి విష్ణుమూర్తి చెప్తాడు నేనే ఆదిని, నా నుండే అన్ని శక్తులు వచ్చాయి, సృష్టి స్థితి లయలకు కూడా నేనే కారణము. వీళ్ళు ఎవరైతే వేరే వేరే ప్రతినిధులను ఆయన నిర్మించి వాటి ద్వారా ఈ సృష్టి స్థితి లయలన్నింటినీ కూడా భగవంతుడు చేయిస్తున్నాడని తెలుసుకున్నాము. వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా గుణావతారాలే, వాళ్ళ గుణాల ప్రకారం వాళ్ళు అవతారాలు తీసుకోవడం జరిగిందని తెలుసుకున్నాము. అదేవిధంగా ఎవరికైతే కలియుగంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరి అయిన జ్ఞానం లేని వాళ్ళు బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు స్వతంత్రుడు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి. కానీ బ్రహ్మ శివుడు స్వతంత్రులు కారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అసురులు అని చెప్పారు కానీ అది ఒక మాట యాడ్ చేయాలనుకుంటున్నాను ప్రభుజీ. చాలా మంది ఇప్పుడున్నటువంటి మోడర్న్ జమానాలో కానివ్వండి, గత కొన్ని 2-3 ఇయర్స్ బ్యాక్ నుండి కూడా వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేకుండా అన్ని ఇలా ఒకటే ఒకటే అనుకుంటా ఉన్నారు ప్రభుజీ. సో మీరు మాత్రం అసురులో ఎగ్జాంపుల్ చెప్పారు. అదేవిధంగా ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. భక్తుడు భక్తుని అంటే భక్తుడు యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే భక్తిని ప్రచారం చేయడం, ఎందుకంటే భక్తుల్లో పరమాత్మని చూస్తాడు, ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు భక్తిని భగవంతుని భక్తిని ప్రచారం చేస్తారని తెలుసుకున్నాము. అదేవిధంగా బ్రహ్మ విష్ణు గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి శాంతి లభిస్తుంది అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?